UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. ఏపీలో అవినీతి అధికారులు ఏసీబీ పేరు చెబితేనే వణికిపోతున్నారు. వరుస దాడులతో రాష్ట్రంలో హడలెత్తిస్తున్నారు. కొందరు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడుతున్నారు. మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టి ఏసీబీకి దొరికిపోతున్నారు. ఏపీలో వరుస దాడులతో ఏసీబీ దుమ్ము రేపుతోంది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. 4 రోజుల క్రితం 4 అధికారుల అక్రమాస్తులను బయటపెట్టిన ఏసీబీ తాజాగా మరో 3 అధికారులను వలవేసి పట్టుకుంది. ప్రజలకు చేయాల్సిన సేవల కోసం డబ్బులు వసూలు చేసిన అధికారులు కొందరైతే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన వాళ్లు మరికొందరు. గత కొద్ది రోజులుగా ఏసీబీ ఏపీలో దూకుడు పెంచింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షా సమావేశంలో ఏసీబీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల అవినీతి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏసీబీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో వీఆర్ఓ కంచర్ల నాగేశ్వరరావు ఏసీబీకి పట్టుబడ్డాడు. రైతుకు పాస్ పుస్తకం ఇచ్చేందుకు 15,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అటు కాకినాడ గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ గా వ్యవహరిస్తున్న వై సత్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సత్యనారాయణతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిపింది. ఏలూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ బళ్ళారి జోగేశ్వరరావు ప్రైవేట్ అసిస్టెంట్తో డబ్బులు వసూలు చేస్తుండగా ఏసీబీ పట్టుకుంది. గిఫ్ట్ డీన్ను రిజిస్ట్రేషన్ చేసేందుకు 10,000 డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని ప్రైవేట్ అసిస్టెంట్ క్రాంతికి ఇస్తుండగా ఏసీబీ రైడ్ చేసింది.